ఐపీఎల్ టీ20 లీగ్ లో ఏటా ఈ సాలా కప్ నమ్మదే అంటూ వచ్చే బెంగళూరును ఈసారి కూడా దురదృష్టం వెంటాడింది. నిన్న శుక్రవారం జరిగిన రెండో క్వాలిఫైర్ లో బెంగళూరుపై రాజస్థాన్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో టైటిల్ కళ నెరవేరకుండానే బెంగళూరు టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ పరిణామంతో ఇటు బెంగళూరు అటు విరాట్ కోహ్లీ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. కొంతమంది అభిమానులు భావోద్వేగాన్ని అదుపు చేసుకోలేక కన్నీరు కూడా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో బెంగళూరు జట్టుపై చూపుతున్న ప్రేమ అభిమానులను దృష్టిలో ఉంచుకొని ట్విట్టర్ వేదికగా అభిమానులను ఉద్దేశించి విరాట్ కోహ్లీ ఓ స్పెషల్ మెసేజ్ ఇచ్చాడు. కొన్నిసార్లు మీరు గెలుస్తారు, కొన్నిసార్లు మీరు గెలవలేరు. ఈ సీజన్ అంతా మాకు మద్దతుగా నిలిచారు. దీంతో ఆటను ప్రత్యేకంగా ఉండేలా చేశారు. నేర్చుకోవటం ఎప్పుడు ఆగదు. ఈ అద్భుతమైన ఫ్రాంచైజీలో భాగమైన యాజమాన్యానికి, సహాయ సిబ్బందికి, అభిమానులకు కృతజ్ఞతలు. మళ్లీ వచ్చే సీజన్ లో కలుద్దామని విరాట్ కోహ్లీ ట్వీట్ చేశాడు. ఈ సీజన్ లో కోహ్లీ బ్యాటర్ గా నిరాశపరిచాడు. 16 మ్యాచ్లు ఆడి 22.73 సగటుతో 341 పరుగులు మాత్రమే చేశాడు. ఇది ఇలా ఉండగా ప్లే ఆఫ్ 2 మ్యాచ్లోని విరాట్ కోహ్లీ పేలవమైన ఆటను కనబర్చాడు. ఇది మరింత నిరాశకు గురి చేసింది. దాంతోనే భావోద్వేగంతో అభిమానులకు ట్వీట్ చేశాడు విరాట్ కోహ్లీ. ఇకపోతే ఈ రోజు అహ్మదాబాద్ వేదికగా జరిగే టీ20 లీగ్ ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ రాజస్థాన్ జట్ల మధ్య భీకర పోరు జరగనుంది.